रंगारेड्डी जिला शादनगर मुनिसिपालिटी आध्वर्यंलో प्लास्टिक निवारण पै अवगाहन र्याली मुनिसिपालिटी आध्वर्यंలో నిర్వహించారు। प्लास्टिक నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్మన్ కొందుటి నరేందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజ్, మున్సిపల్ కమిషనర్ జయంత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు। ప్రతి ఒక్కరూ భాగస్వాములే బాధ్యతతో ప్లాస్టిక్ ను పూర్తిగా నివారించాలని మున్సిపల్ చైర్మన్ మరియు మున్సిపల్ కమిషనర్ మేనేజర్ నయీం షా కాద్రి తగు సూచనలు సూచించారు। ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది। समस्त व्यापारस्थులకు प्लास्टिक వినియోగదారులకు प्लास्टिक విక్రయదారులకు తెలియజేయడమనగా భారత ప్రభుత్వం పర్యావరణ ఆదర మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల ప్రకారం మొదటి 2022 నుండి 120 మెగావాట్ల తక్కువ देशव्याप्त प्लास्टिक बैन पैन निषेधम विधि नूट गत याबे मैकदा तरवा डेबई मैकदा विधि जरूरी इन नूट इन वाई मैकदा विधि जरूरत कहीं विषय में पट प्रजु मुख्य राष्ट्र प्रजल देश प्रजल अवगन एर्पच्ची प्लास्टिक वाल अभी भूमि अभी कुल दाने वाल पर्यावरण एनो विधाल चर्षम पड़ते मोतम सिटी मोतम मुन क अदंत प्लास्टिक जो प्रति प्लास्टिक वाड़क उड़ी अदे विधा प्रति जूट ब्याल मन एंडक चुड़ पड़े जूट ब्याल मन मार्केट के इपड़ प्रति जूट ब्याल मार्केट के प्रजल अदे विधा मटन को चिकेन को टिफिन बाक्सकोली सदर्भंगेजेस मुख्य व्यापारस्ल सहकेंट खचिता మాకుండే ఆదేశాల ప్రకారం ఫైన్ లేయడము చట్టరీత్యా చర్యలు తీసుకోవడము అవసరమైతే క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది గనుక ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను। 500 నుంచి 5000 వరకు ఫైన్ ఉంటుంది। ఇప్పుడు ఈ ఆర్బిలకు అందరికీ చెప్పాలి ప్రజలకు మరి ప్లాస్టిక్ నివారణ పర్యావరణాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ ను వాడకుండా ప్రతి ఇంట్లో ప్లాస్టిక్ సంచులు గాని ప్లాస్టిక్ గ్లాసులు గాని ఇలాంటి కూడా వాడి చెత్త బయటికి వేయకుండా ఉండాలని మరి అందరి కూడా కోరుకుంటున్నాము। ఎందుకంటే ప్లాస్టిక్ నుంచి మరి ఎన్నో నష్టాలునే కాబట్టి ఎంతో చెత్త మన డంప్ యార్డ్లో కూడా చెత్త సరిపోలేని చెత్త డైలీ కూడా కొన్ని వందల టన్నుల చెత్త వెళ్తుంది। దయచేసి ప్లాస్టిక్ నివారణ ప్రతి ఒక్కరం కూడా బాధ్యతగా తీసుకొని ప్లాస్టిక్ ను వాడకుండా ఉండాలని ప్రమాణం చేయాలి। మరి దీని నుంచి చాలా కాలుష్యం మరి ఎన్నడూ కూడా భూమిలో కరగని విషయంగా ఉంది కాబట్టి దీని జోడు బ్యాగులు మరి ఏదైనా వస్తువులు తీసుకుపోయేటప్పుడు సంచులు
మన చేతి సంచులు తీసుకొని మన వస్తువులు తీసుకుంటే మనకు కూడా బాగుంటాని ప్లాస్టిక్ నుంచి క్యాన్సర్ మరి ఇతరత రోగాలు కూడా రావడం జరుగుతుంది దయచేసి మన సాధనార్ మున్సిపాలిటీలో ప్లాస్టిక్ ను ఎట్టి పరిస్థితుల్లో రాకుండా మీరే మీ చేతుల్నే ఉంది కాబట్టి మీరు దయచేసి ప్లాస్టిక్ నివారణ ప్లాస్టిక్ వాడకుండా చేయాలని కోరుకుంటూ అదే విధంగా కొంత రోజుల తర్వాత స్టిక్స్ ఇన్సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మున్సిపల్ తరపు నుంచి కూడా మరి ప్లాస్టిక్ వాడకం గాని అమ్మడం గాని జరిగితే మరి అధికారులు ఫైన్లు కూడా నిర్వహించే విధంగా ఉంది కాబట్టి దయచేసి మీరు సహకరించి మున్సిపల్ని మంచి చేద్దామని కోరుకుంటున్నాను.